హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఎం తెలుగు ఇన్ఫో 3.0. సో ఈ వీడియోలో ఏపీ 9th క్లాస్ SA2 ఎగ్జామ్స్ ఇంగ్లీష్కి సంబంధించి ఫుల్ రియల్ పేపర్తో పాటుగా ఫుల్ ఆన్సర్కి, సో 1 to 35 క్వశ్చన్స్ అన్ని ఆన్సర్కి అయితే పెట్టానమాట. సో చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసరికి ఆన్సర్కి పేపర్ అనమాట. ఫస్ట్ క్వశ్చన్ నుంచి 35 క్వశ్చన్ బి వరకు కూడా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే ఇచ్చాను. ఈ వీడియోలో మీకు లాస్ట్లో ఫుల్ రియల్ పేపర్ కూడా పెట్టానమాట. అంటే 1 నుంచి 35 క్వశ్చన్ల వరకు ఫుల్ క్వశ్చన్ పేపర్ ఉంది. ముందైతే నేను ఆన్సర్కి పేపర్ అయితే డిస్ప్లే చేస్తున్నాను, మీరైతే స్క్రీన్ షాట్స్ తీసుకోండి. మీకైతే డీటెయిల్డ్గా ఇచ్చానమాట. సో ఏంటంటే దా మనమంతా ఓన్గా రాసి అయితే నేను పెడుతున్నాను గైస్. కొంచెం అయితే మన ఛానల్ సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా వెంటనే 9th క్లాస్ స్టూడెంట్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. సో ఇవన్నీ కూడా ఆన్సర్కి పేపర్ అనమాట, డీటెయిల్డ్గా ఇచ్చాను చూసుకోండి. ఇవన్నీ కూడా మీరైతే స్క్రీన్ షాట్స్ తీసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైతే ఇంకా జాయిన్ అవ్వలేదో సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి గైస్. సో నెక్స్ట్ వచ్చేసరికి 8th క్లాస్ 7th 6th క్లాస్ స్టూడెంట్స్ కూడా మీకైతే మ్యాక్సిమం మన ఛానల్లో పేపర్ అయితే వస్తుంది. సో పేపర్తో పాటుగా ఇలాగ మీకు రిటర్న్ ఆన్సర్ పేపర్ అయితే పెడతాను. సో అక్కడ చూడండి 33 ఆన్సర్ అయితే ఇక్కడ నుంచి అయితే ఇచ్చాను గైస్. చూసుకోండి ఇవన్నీ కూడా ఇంగ్లీష్కి ఆన్సర్కి క్వశ్చన్ 33 నుంచి 35 దాకా ఇక్కడైతే ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే కాన్వర్సేషన్ బిట్వీన్ కెజియా అండ్ హర్ గ్రాండ్ మదర్ అయితే ఉందన్నమాట. సో కాన్వర్సేషన్ అనేది మీరు దాదాపుగా ఒక 5 నుంచి 7 ఫార్మ్స్ వరకు తీసుకురావాల్సి ఉంటుంది, అప్పుడు మాత్రమే మీకు ఫుల్ మార్క్స్ అయితే వేస్తారండి. ఫ్రెండ్స్ ముందే చెప్తున్నాను, వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, చివరి దాకా చూస్తేనే మీరు ఆన్సర్కి పేపర్ చూడగలరు, దాంతోపాటు క్వశ్చన్ పేపర్ కూడా చూడగలరు అనమాట. సో చూడండి నేనైతే ఏ క్వశ్చన్ కూడా మిస్ చేయలేదు, అన్నిటికీ ఆన్సర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియో అయితే షేర్ చేయండి గైస్. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఇంకా తప్పకుండా వీడియో లైక్ చేయండి. 1000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను, కంప్లీట్ చేయండి గైస్. మీకు నెక్స్ట్ మ్యాథమెటిక్స్ పేపర్కి సంబంధించి కూడా ఆన్సర్కి పేపర్ అయితే పెడతాను, దానికి సంబంధించి క్వశ్చన్ పేపర్ కూడా వస్తుంది. సో 34 ఏ అయితే చూసుకోండి, ఇది ఆన్సర్ అనమాట. సో 34కి ఏ, ఇది లెటర్ రైటింగ్ ఉంటుంది. సో లెటర్ రైటింగ్ మీకు తెలుసు కదా, సో ఫార్మాట్ అయితే కరెక్ట్గా మర్చిపోవద్దు. సో డీటెయిల్డ్గా ఇచ్చానమాట, ఫుల్గా మీకు ముందు ఆన్సర్కి పేపర్ పెడుతున్నాను. నెక్స్ట్ ఈ వీడియోలోనే క్వశ్చన్ పేపర్ కూడా ఉంది. సో కొంచెం అయితే వెయిట్ చేయండి, దానికైతే వస్తుంది. సో ఇక్కడ తర్వాత మీకు వచ్చేసరికి 35 చూస్తున్నారు కదా, WH క్వశ్చన్స్. సో ఇవన్నీ కూడా డీటెయిల్డ్ క్వశ్చన్స్ అనమాట, 35B ఇవన్నీ కూడా చూడండి. సో టోటల్గా ఇవ్వండి ఆన్సర్స్. సో ఇక్కడ నుంచి క్వశ్చన్ పేపర్ అయితే చెక్ చేసుకోండి. ఇది వచ్చేసరికి రియల్ క్వశ్చన్ పేపర్ అనమాట. ఇక్కడ చూసుకుంటే సెక్షన్ ఏ రీడింగ్ కాంప్రహెన్షన్ 30 మార్క్స్ ఉంటుంది. మీకు ఆన్సర్స్ ప్రొవైడ్ చేశాను కదా, క్వశ్చన్ పేపర్ ఒక దగ్గర పెట్టుకోండి, దానికి సంబంధించి ఆన్సర్కి ఒక దగ్గర పెట్టుకొని డీటెయిల్డ్గా మీరైతే రాసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ 6th నుంచి 8th, రీడ్ ది ఫాలోయింగ్ స్టాంజా కేర్ఫుల్లీ అన్నాడు. సో నేనైతే డీటెయిల్గా ఆన్సర్స్ అయితే ఇచ్చాను బిఫోర్ మీరు ఇందాక చూసారనమాట. సో లాస్ట్లో క్వశ్చన్ పేపర్ పెడుతున్నాను, ఎందుకంటే మీకు ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ చూశారు కాబట్టి మీకైతే లాస్ట్లో అయితే ఇస్తున్నాను అనమాట. సో తర్వాత ఇక్కడ చూడండి 9th క్వశ్చన్, 10th, తర్వాత 11th నుంచి 15, ఇవన్నీ కూడా చూసుకుని టేబుల్ ఫార్మాట్ అయితే ఇచ్చాడు. సో టేబుల్ అయితే మీరు డీటెయిల్డ్గా చదివి దానికి ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. సో 5 to 10 మార్క్స్ అయితే వస్తుందన్నమాట. తర్వాత మనకి 15, 16 ఇవన్నీ కూడా చూడండి. సెక్షన్ బి గ్రామర్ వొకాబులరీ అయితే ఉంటుంది. సో నేను ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ అయితే పెట్టడం జరిగింది గైస్, అందుకని కొంచెం స్పీడ్గా అయితే ఫార్వర్డ్ చేస్తున్నాను. సో తర్వాత ఇక్కడ మీకు కావాలంటే స్క్రీన్ షాట్స్ తీసుకోండి. 22, 23, తర్వాత రీడ్ ది పారాగ్రాఫ్ అండ్ రైట్ సినోనియమ్స్. సినోనియమ్స్ అయితే అడిగాడు అనమాట, నేను ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనకి మ్యాచింగ్ అయితే ఉంది. తర్వాత 26 ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అయితే ఉందన్న, ఫిల్ ఇన్ ది రైట్ ఫార్మ్స్ రైట్ వర్డ్స్ అయితే మీరు ఫామ్ చేయాలి. తర్వాత మనకి 30, 31 ఇవన్నీ కూడా చూసుకోండి. యాడ్జెక్టివ్స్ ఏంటి, యాడ్వర్బ్స్ ఏంటి, రెండు కూడా మీరు సపరేట్ చేసి రాసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సెక్షన్ సి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ 30 మార్క్స్కి అయితే ఉంటుందండి. సో మీకు ఆల్రెడీ నేను ఆన్సర్ పేపర్స్ ముందే ఈ వీడియో ముందులోనే ఫస్ట్లోనే నేను ప్రొవైడ్ చేశాను. సో డీటెయిల్గా చెక్ చేయండి. అలాగే నెక్స్ట్ ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి గైస్. నెక్స్ట్ 8th క్లాస్ చూద్దాము. సో తప్పకుండా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ పెట్టుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియో షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. టిల్ దెన్ జై హింద్.